హాయ్, ఇప్పుడు మీకు మనం మూవీ తెలుసు కదా. మనం మూవీలో ఏ పాట, కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, ఈ పాట ఉంది కదా. ఆ పాటకి నేను రాసినటువంటి పేరడి పాట ఇప్పుడు వినిపిస్తా. అయితే నా స్నేహితుడు మల్లేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉందన్నమాట. అయితే నేను ఒకసారి పార్క్లో ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తూ వెళ్తున్న సమయంలో ఆ కుక్క నన్ను కరిచింది. ఆ కుక్క ఎందుకు కరిచింది అనేది నేను మీకు వినిపిస్తాను. కుక్క కరచిన దవకానకు పోనే లేదుగా, సుది మందులు ఏనాడైనా తిననే లేదుగా, పొద్దు పొద్దుగాల పార్కుకు నేను వాకింగుకు తే నన్ను కరిచే, వెనక తిరిగి చూస్తే కరిచినట్టి కుక్క దొరకనంత దూరం అది పారిపోయే అది మల్లిగాని కుక్క, నాకు తెలుసు పక్క అది పిచ్చి కుక్క నది పట్టి పిక్క, ఆ కుక్క నన్ను కర్వగానే రేబిసొచ్చేమి చేతు అయ్యో. అయితే ఆ కుక్క ఎందుకు వచ్చిందో చెప్తాను కదా. మా ఇంటి ముందు మంచము మీద కూర్చొని తింటుంటే ఓ మల్లిగాని కుక్క ఎదురుగా కూర్చొని నన్నే చూస్తుంది, దిష్టి నాకు తగులొద్దని లెగ్గు పీసు తోటి కొడుతీదని, దిష్టి నాకు తగులొద్దని లెగ్గు పీసు తోటి కొడుతీదని, బద్మాషుడా నన్ను కొట్టనీక నీకు చేతులెట్లా వచ్చినాయి చేతులిరిగిపోను అంటూ తిట్టి నాపై పగ పట్టిందయ్యా, ప్లానేసుకోనే నన్ను కరిచిందయ్యా, ఆ కుక్క నన్ను కరవగానే రేబిసొచ్చేమి చేతు అయ్యో. ఇక్కడ ఉన్నా అందరికీ నే ఒకటే చెబుతున్నా, ఈ పాటింటున్నా మీ అందరికీ ఒకటే చెబుతున్నా, ఓ మీ ఇంటి పక్కల కుక్కలు ఉంటే మంచిగా చూడండి, లేకపోతే కుక్కల జోలికి పోనే వద్దు, ఇంటి సైడ్కి కుక్కల రానియ్యొద్దు, దండం పెడతా మీకు సల్యూట్ కొడతా జర నా మాట విని జాగ్రత్తగా ఉండండి, రేబిస్ రోగం ప్రాణాలకి ముప్పు, రోగం వచ్చిందంటే నీకు బొందే దిక్కు, గా బొందలోకి పోయ్యకంటే కుక్క జోలికి వెళ్ళకుంటే లాంగ్ లైఫ్ మనకు. ఈ పాట 2015 డిసెంబర్ 31 రోజు రాశా. ఈ పాట స్టేట్ లెవెల్లో శిల్పారామంలో దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ పాట న్యూ భద్రికా డిగ్రీ కళాశాల తరఫున వెళ్ళి పాడాను. ఈ వీడియోని కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ స్నేహితులకి షేర్ చేసి, మీ కామెంట్స్ని రాసి పంపించగలరని కోరుతూ మీ ధన్నారం శ్రీనివాస్.